అనుష్కా ఏపీలో ప్రభుత్వానికి విశ్వసనీయత లేదన్నారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేరని సంక్షేమ పథకాలు ఏవి 80% పూర్తి చేశారో ఆమీలు ఏవి నెరవేర్చారో చెప్పాలన్నారు కులాల వారీగా బెనిఫిట్స్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఏపీని అన్నారు బీసీ కార్పొరేషన్ డబ్బులన్నీ నవరత్నాలకు ట్రాన్స్ఫర్ చేశారన్నారు ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పైన స్పందించారు అశోక్ బాబు ఉడతకు పులి అని పేరు పెట్టినంత మాత్రాన ఒరిజినల్ క్యారెక్టర్ మారదని అన్నారు కేసీఆర్ దగ్గర నిజాయితీ లేదని తెలంగాణలో తప్ప ఎక్కడ ఆయన రాణించలేరన్నారు జాతీయవాదం లేని కేసీఆర్ జాతీయ పార్టీ అధినేతగా రాణించే పరిస్థితి లేదన్నారు స్థాయి పార్టీని జాతీయ స్థాయి పార్టీగా నాకు అవకాశం ఉంది కాబట్టి మార్చుకోవడం మాత్రం జాతీయ స్థాయి పార్టీ కాదు బహుశా కేసీఆర్ గారిని ఏ రాష్ట్రమైనా స్వాగతిస్తామని తప్ప ఈ రాష్ట్రాన్ని విడదీసి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసి ఇవాళ్ళకి 9 10 షెడ్యూల్లో డబ్బులు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ని సెకండ్ గ్రేడ్ స్టేట్ అన్న కేసీఆర్ని నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గౌరవించరు ఆయన స్వాతంత్రం ఉంది కాబట్టి భారతదేశంలో జాతీయ పార్టీకి మార్చుకున్నాడేమో కానీ ఆ జాతీయత అనేది ఆయనకు లేదనే విషయం మన రాష్ట్రంలోనే అది ప్రూవ్ అయిందని చెప్పగలుగుతా ఇప్పుడు మీరు కూడా ఒకసారి పొరపాటు పడతారన్నదానికి మీడియా కూడా ఇదే సాక్ష్యం కుమారస్వామి ఏమన్నాడు జేడీఎస్తో కలిసి పనిచేస్తానన్నాడు తప్ప జేడీఎస్ని బీఆర్ఎస్తో కలుపుదాని చెప్పలా అంటే జేడీఎస్ ఎక్కడవుతే పోటీ చేయదో అక్కడ బీఆర్ఎస్ని కంటెస్ట్ చేయమని చెప్పచ్చు ఇప్పుడు బోర్డర్ డిస్ట్రిక్ట్లో తెలుగు వాళ్ళు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కానీ బళ్ళారిలో కానీ ఇటు అదేది అక్కడ గుల్బర్గా కానీ మన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ఉన్నారు అటువంటి చోట మన సపోర్ట్ కోసం బస జేడీఎస్ బీఆర్ఎస్గా మీరు రెండేనా అడగచ్చు అంటే నేషనల్ పార్టీ ఇంపార్టెన్స్ ఏంటి కొత్త పార్టీలు నేషనల్ పార్టీలు మెర్జ్ అవుతేనే అది నేషనల్ పార్టీకి గుర్తింపు వస్తుంది నేషనల్ పార్టీకి రిజిస్ట్రేషన్ మాత్రమే నేషనల్ పార్టీ అవుతుంది ఇక్కడ కుమారస్వామి స్టేట్మెంటే కాంట్రవర్సీ స్టేట్మెంట్ జేడీఎస్ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తామని అంటే టీఆర్ఎస్తో కలిసి పనిచేయలేరు కాబట్టి టీఆర్ఎస్ని బీఆర్ఎస్కి మార్చారు అంతే తప్ప ఉడతకి పులిని పెడితే ఉడత పులి అవదు పులికి ఉడతను పెట్టినా నువ్వు ఉడతను హ్యాండిల్ చేసిన పులిని హ్యాండిల్ చేయలేవు పేరు మార్పు వలన క్యారెక్టర్ మారదు ఒరిజినల్ క్యారెక్టర్ ఉండదు జాతీయవాదం ఉందో లేదో కానీ నిజాయితీయత లేదు ఆయన దగ్గర అది కాంగ్రెస్ అని ప్రూవ్ అయింది కానీ ఇవాళ తెలంగాణ వాదం మీద ఆయన బతికి తెలంగాణలో ఆయన బతుకు పట్టుకట్టగాడు కానీ రైతుల ఉద్యమం చేస్తాడు ఒక్కసారి అలా అయినా ఇవాళ జాతీయవాదం ఏం చెప్తాడు ఆయన కానీ జాతీయ పార్టీ వేరు జాతీయవాదం వేరు అంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి సోనియా గాంధీకి మీతో ఉంటాను పార్టీని మెచ్ చేస్తానని చెప్పిన వ్యక్తి కుటుంబంతో వెళ్ళి ఆవిడతో ఒక గ్రూప్ ఫోటో దిగి బయటకు వచ్చి కాంగ్రెస్ విడిపోయాడు ఓకే ఒక ఎస్సీని చీఫ్ మినిస్టర్ చేస్తున్నాడు ఆయన నేను చెప్తున్నాయన్నీ ఆన్ రికార్డు మరి ఆయనే చీఫ్ మినిస్టర్ అయ్యాడు అంటే వ్యక్తి విశ్వసనీయత ఎప్పుడు వస్తుంది మాట నిలబడతామే మహాభారతంలో కూడా వాళ్ళు చెప్తారు అన్నిటికంటే కష్టమైన పని ఏదంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అని మరి ఆ విషయంలో కేసీఆర్ మాట తెప్పాడు కాబట్టి వాళ్ళు కేసీఆర్ని ఎవరు నమ్ముతారు జేడీఎస్ అతిథిగా వచ్చిన కుమారస్వామి మా పార్టీని బీఆర్ఎస్